గుంటూరు జిల్లా నరసరావుపేటలో మదర్ తెరిసా ఆసుపత్రిలో ఇద్దరు పిల్లలకు కిడ్నీ వ్యాధికి సంబంధించిన ఆపరేషన్ చేసి వైద్యులు విజయం సాధించారు. నరసరావుపేటకు చెందిన కాళేశ చాందినీల కుమారుడు శయన్కు, సత్తెనపల్లి మండలం కుందురువారి పాలెంకు చెందిన నాగరాజు, తిరుపతమ్ముల కుమార్తె నవ్యశ్రీకి పుట్టుకతోనే కిడ్నీ వ్యాధి వచ్చింది. దీంతో ఆసుపత్రి డాక్టర్లు తమ నైపుణ్యంతో పిల్లలకు ఆపరేషన్ చేసి సక్సెస్ అయ్యారు. పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను కిడ్నీ సమస్య నుంచి కాపాడినందుకు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఆరు నెలలు ఎనిమిది నెలల పిల్లలకి పుట్టుకతోనే వచ్చే కిడ్నీ వాక్ అనే కండిషన్ని మనం ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించాము. మనం ఈ ఇంత మేజర్ ఆపరేషన్ని ఈ హాస్పిటల్లో చేయగలడానికి కారణం ముఖ్యంగా మనకి ప్రముఖ న్యూరాలజీ వైద్య నిపుణులు మరియు పిల్లల డాక్టర్ అయిన నరేంద్ర గారు ఉండటం వలన మనం సక్సెస్ఫుల్గా ఈ ఆపరేషన్ చేయగలిగాము. యూజువల్గా ఇలా చాలా పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే చేసేవాళ్ళు ఇంతకుముందు ఈ ఆపరేషన్. ప్రస్తుతం మొట్టమొదటిసారిగా మన పల్నాడు ప్రాంతంలో ఈ ఆపరేషన్ సక్సెస్ఫుల్గా నిర్వహించి పిల్లలిద్దరిని రికవరీ అయ్యి ఇంటికి పంపించాము. ఈరోజు వాళ్ళు కూడా మీరు పిల్లలు కూడా చూడవచ్చు. సో మీ ద్వారా ప్రజలందరికీ ఏంటంటే ఇట్లాంటి కిడ్నీ చిన్నపిల్లల్లో వచ్చే కిడ్నీ వ్యాధులు కూడా ఆపరేషన్కి సంబంధించి కూడా మనం ఉచితంగా ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం అందిస్తున్నామని మీకు జనాలకు తెలియజేస్తే వాళ్ళందరూ కూడా లబ్ధి పొందాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. నర్సాపేట అండి, మామూలుకి కొంచెం కిడ్నీ వాపులో వచ్చి ఏడు ఆస్పిటల్ చేస్తుంటే గుంటూరు తీసుకెళ్ళమన్నారు. తీసుకెళ్తాక దాదాపు వస్తున్న డాక్టర్ చేశారు. మా దగ్గర అంత సంతా ఆరోగ్య సేవలు అక్కడ రాకుండా హాస్పిటల్లో ఫ్రీగా చేశారు.